నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ కావాలండి ఈరోజు. మంచి కథ అంటే కొన్ని మంచి కథలు చెప్తున్నామా మేము? చెప్పాలి, వెంటనే రమగారి మాట అంటారు అనుకున్నాను. ఇంకా మంచి కథ. సరే, మామూలుగా మనం ఏమనుకుంటామంటే అదృష్టం, ఏదైనా దెబ్బ తగిలింది కింద పడ్డాం అనుకో, పడితే పెద్ద దెబ్బ తగిలి అదృష్టం కాస్తలో తప్పింది అంతే కదా. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఐశ్వర్యం కంటే అదృష్టం ఇంపార్టెంట్, డబ్బులు ఎన్ని ఉన్నాయి అనేది మనకు ఇంపార్టెంట్ కాదు. ఓ, అదృష్టం ఉండాలి. అదృష్టం అంటే ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నాయి, అవి తినివి అనుభవించే అదృష్టం ఉండద్దు మనకి. పెద్ద కోటీశ్వర్లో కూడా ఏ యాసిడిటీయో ఉందనుకోండి, అన్నం తినలేరు, ఏం ఉపయోగం డబ్బు ఉండి? ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఆ అదృష్టం, ఐశ్వర్యం కంటే అదృష్టం చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. దానికి సంబంధించి ఒక కుర్రాడి కథ చెప్తాం. ఇది ఒక చందమామ కథ. ఒక కుర్రాడు పడి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఎలా హ్యాండిల్ చేశాడని చెప్పేది. అయితే ఒక ఊళ్ళోనట ఒక రామయ్య, సీతమ్మ అని ఒక భార్య భర్త. ఇప్పుడు మీ అమ్మాయి పోట్లాడకూడదు, రైతు అంటే రామయ్య ఉండాలంటే రైతు అంటే రామయ్య పేరు బాగుంటుంది. అయితే వీళ్ళకి ఏంటంటే చాలా కాలం సంతానం కలగలేదు. సరే, ఎప్పటికో ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు వాళ్ళు చేలో ఉండగా, అంటే వ్యవసాయ భూమిలో ఉండగా పుట్టాడు, అబ్బాయి పుట్టాడు. పుట్టేసరికల్లా అప్పుడు మన అదృష్టం చక్క పచ్చని చేలో సంతానం కలిగిందని సంతోషించారట. అప్పుడు అదృష్ట దేవత ఆ రోడ్లో అక్కడ తిరుగుతోంది ఆ పొలంలో. ఆవిడ, నేనున్నప్పుడు నేనున్న పొలంలో పుట్టాడు, ఎప్పుడు వీడిని వెన్నంటి ఉంటానని వీళ్ళకి కనపడి చెప్పింది. ఫెయిరీ అంటాం కదా మనం ఇంగ్లీష్ కథలో, అట్లా ఒక అదృష్ట దేవత అనే ఫెయిరీ వచ్చి కనపడింది. వనదేవత ఆవిడ అదృష్టాన్ని ఇస్తుంది, ఎప్పుడు వీడు వెన్నంటి ఉంటాను నేను ఈ సమయం ఇక్కడ ఉన్నప్పుడు పుట్టాడు కాబట్టి అని చెప్పింది. వాడి పేరు నారాయణ, పిల్లాడి పేరు. అయితే ఈ నారాయణ ఏంటంటే చిన్నప్పుడు ఎక్కడైనా పడితే వాడు పడ్డ చోటు మెత్తగా ఉండేలాగా వాడి అదృష్ట దేవత చూసేది. ఓహో, ఓ ఇద్దరు ముగ్గురు పిల్లలు కొట్టుకున్నారనుకో, అందులో వీడున్నాడు అనుకో, వీడికి గట్టి దెబ్బ తగలకుండా అవతల వాడు ముక్కు మీద గుద్దాడు అనుకో వీడిని, ఆ చెయ్యి ఇక్కడ కాకుండా ఇలా వెళ్లేలాగా అదృష్ట దేవత చేసేదన్నమాట. దెబ్బ తగలకుండా చూసి కాపాడేది. అక్కడి నుంచి వాడు ఏదైనా చిన్న మొక్క పెట్టాడు అనుకో, ఆ మొక్క ఏపుగా పెరిగేలాగా అదృష్ట దేవత చూసుకునేది. ఇట్లా వీడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఓ 15-16 ఏళ్ళు వచ్చే 18 ఏళ్ళు వచ్చినాయి, వ్యవసాయ పనులు అన్నీ వచ్చినాయి. రైతుల పిల్లలు రైతులు అవ్వడం పాతకాలపు పద్ధతి కదా, ఏ కుల వృత్తి వాళ్ళే చేసుకునేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ నాన్న అనేవాళ్ళు, అదృష్ట దేవత నీ వెన్నంటి ఉందిరా, అదృష్ట దేవత వల్లే మనం బాగున్నామంటే వాడికి కోపం వచ్చేది. ఎర్రని ఏగాని కూడా అదృష్ట దేవత ఏనాడు నాకు ఇవ్వాల, ఆవిడ ఏమైనా 10 పైసలు ఇచ్చిందా నాకు వచ్చి అనేవాడు. అదృష్ట దేవత డబ్బులు ఇవ్వాలా వీడికి, అదృష్టాన్ని ఇచ్చేది. అది కూడా ఏమిటి, ఏదో కాదు వాడి లెవెల్లో ఇచ్చేది అంతే. అక్కడి నుంచి ఏమైంది, వీడు మొక్కలు మొళ్ళు మామిడి చెట్లు పెట్టాడు. అందరి మామిడి చెట్లు ఇంతంది ఉంటే వీడు మామిడి చెట్లు గుమ్మటాల్లా ఉండేవి అదృష్ట దేవత వల్ల. అందరికీ 4 ఏళ్ళకి కాస్తే వీడికి 3 ఏళ్ళకే కాపొచ్చింది. అయితే ఓసారి ఏమైంది, మామిడి తోటలో పళ్ళు కోసుకుంటున్నాడు, ఆ అదృష్ట దేవత ఆవిడ కూడా వనవిహారం చేస్తుంది. అప్పుడు అదృష్ట దేవత, అదృష్టం అదృష్టం అంటారు అమ్మా నాన్న, ఏం అదృష్టం, మామిడికాయలు కోసుకోవటం అదృష్టం, బోడి అన్నాడు. అనేసరికల్లా ఆవిడ కనపడింది. బోడి అంటే అవేమిట్రా, బోడి ఎందుకయింది, నీ పక్కనున్నవాడు తోటేశాడు, వాడికి వచ్చే సంవత్సరం కానీ పూతా పిండా రావు, నీకు ఈ సంవత్సరమే పూసింది కాసింది పండుతోంది కోస్తున్నావు అంటే ఏమన్నాడు, నేను చేసిన పనే కానీ నువ్వు చేసిందేముంది అందులో, నేనే మొక్కలు పెట్టా, నేనే గొప్పులు తెవ్వా, నేనే నీళ్లు పోసా, కాస్త పెందరాళ్ళే కాసినాయి అంతే, వచ్చే ఏడాది కాకుండా ఈ ఏడాది కాదు, అందులో పెద్ద నువ్వు పగలు తీసింది ఏమీ లేదమ్మా, నేను చేసిన పనికే వచ్చింది అనేసరికి ఆవిడంది, ఇది అదృష్టం కాదా, ఒక సంవత్సరం తర్వాత రావాల్సిన డబ్బు నీకు ముందే వస్తుంది. వీడేమన్నాడు, అవును ముందే వస్తుంది, ఊరికే రాలేదే, నేను పని చేస్తే వచ్చింది, నేను ఇంట్లో పడుకుంటే నువ్వే మొక్కలు పెట్టి నువ్వే పాదులు చేసి నువ్వే నీళ్ళు పోసి నువ్వే పూయించి కాయిస్తే అప్పుడు నువ్వు ఏదైనా వచ్చినట్టు, ఏమీ లేదు నేను పగలనక రాత్రనక ఇక్కడ నేను చచ్చేలా పని చేస్తే నాకు డబ్బులు వస్తున్నాయి, నువ్వు వచ్చి చేసిందేముంది అపో నువ్వన్నాడు. ఆవిడేమంది, నాయన నేను నీకు ఇదే చేయగలనరా, నీకు డబ్బు ఇవ్వలేను నేను, నీకు డబ్బులు మాత్రమే ఇవ్వగలను, అదృష్టాన్ని మాత్రమే. అది కూడా ఏంటంటే ఇప్పుడు అందరి చెట్టు మొన్న పిడుగు పడింది, వానలు వచ్చినప్పుడు పిడుగులు పడ్డాయి, పక్కవాడి తోటలో 2 చెట్లు మామిడి 3 చెట్లు మామిడి చెట్లు పిడుగు ఇట్లా పడంగానే భగ్గుమని మండి కాలిపోతాయి వీడి చెట్ల మీద పడలా. 3 చెట్లు పోయినాయంటే 3 చెట్ల పళ్ళు పోయినట్టేనా, పైగా పిడుగుపాటికి గురైన ప్రాంతంలో మళ్ళీ చెట్లు మొలవ్వు.
అవును నీకు పడలా అంటే వాడికి నచ్చలేదు. సరే కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకా కాస్త పెద్దవాడయ్యాడు, అమ్మ నాన్న కాలం చేశారు. వీడు ఇలాగే ఏవో పని చేసుకునేవాడు, మేకల్ని గొర్రెల్ని కాచుకునేవాడు. మేక గొర్రె తెస్తే అందరికీ ఒక్కొక్క మేక మేకకి ఒక మేక ఒక పిల్ల పుట్టే, వీడి దగ్గర ఉన్న కొన్ని మేకలకు రెండు పిల్లలు పుట్టేవి అదృష్టం వల్ల. అందరూ ఓహో అనేవాళ్ళు, వాడికి నచ్చేది కాదు, డబ్బులు ఇవ్వదు ఏమి ఇవ్వదు, ఒక బంగారు గని ఏదైనా ఇవ్వచ్చు కదా నాకు, నాకు అదృష్టం ఉంది అంటే ఆవిడ అవన్నీ నా వల్ల కాదనేది. కొన్నాళ్ళు ఇలా గడిచింది. తర్వాత ఏమైంది, వీడికి సంపాదన బాగానే ఉంది కదా, రాజుగారి ఊరు అంటే వీళ్ళు సేటి పల్లెటూరులో ఉంటారు, నగరానికి వెళ్ళాడు ఒకరోజు. అయితే అక్కడ రాజుగారి అమ్మాయిని పల్లకీలో వెళ్తుంది, అమ్మాయిని పల్లకీలో తీసుకెళ్తారు. ఎంత అందంగా ఉందో రాజుగారి అమ్మాయి, ఎంతో బాగుంది, బాగుండేసరి కదా ఆహాహా పెళ్లి చేసుకుంటే ఇలాంటి పిల్లని కదా చేసుకోవాలి, ఇంత అద్భుతంగా ఉంది, రాజుగారి పిల్లని పెళ్లి చేసుకుంటే నేనే రాజునైపోయేవాడిని అన్నాడు. అంటే పక్కన ఎవరు అన్నారు, అదేం కుదరదయ్యా, ఈవిడ ఒక రాణి ఒక రాజకుమారిని ప్రేమిస్తుంది, ఇప్పుడు రాజకుమార్తె, ఆయన రజతరంజనుడు, అంటే ఆయన దగ్గర బోల్డ్ అంత వెండి సామాన్లు ఉన్నాయి, బంగారం లేదు కానీ విపరీతంగా వెండి ఉంది వాళ్ళ ఇంట్లో, రాజుగారికి బంగారం అంటే ఇష్టం, అందుకనే ఆ పిల్లని అతనికి ఇవ్వాల, ఇంకా ఈవిడికి అతనంటే ఇష్టమే, కానీ రాజుగారికి కుదరలేదు, బంగారం లేదు కాబట్టి, నువ్వు బోల్డ్ బంగారం కనుక పట్టుకొచ్చి ఇచ్చావంటే ఎంత చక్కగా రాజుగారి అమ్మాయిని నీకు ఇస్తారన్నారు. పిల్లాడు బాగున్నాడు చక్కగా అని చెప్పారు, వాళ్ళు ఎవరో నవ్వుతూ చెప్పారు. సరే వీడేమనుకున్నాడు, అదృష్ట దేవత కోసం వెతుక్కుంటూ పొలంలోకి వచ్చాడు. ఆవిడని అడిగాడు, నువ్వేమైనా బంగారం ఇస్తావా నాకు, నాకు బంగారం కావాలి, అప్పుడు నేను రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, రాజునైపోతాను, అంటే ఆవిడ అవన్నీ నా వల్ల కాదు, నువ్వు మొక్కమోడు పెట్టు, పొలంలో వ్యవసాయం చేయి, నీ పంట పాడవకుండా నేను చూస్తా, ఏదైనా వ్యాపారం చేయి అది పాడు కాకుండా నేను చూస్తా, నువ్వు నష్టం రాకుండా నేను చూడగలను, కానీ బంగారాలు టింగారాలు నేను ఇవ్వనంది అనేసరికల్ల ఈ లోపల ఆ దారి పోతూ ధగధగలాడుతున్న ఒక ఆవిడ ఇక్కడ ఆగి, బంగారమా కావాలంటే నేను ఇస్తాను అంది. అనేసరికల్ల నువ్వెవరి తల్లి అన్నాడు, నేను ఐశ్వర్యలక్ష్మిని, ఆవిడ అదృష్టలక్ష్మి, నేను ఐశ్వర్యలక్ష్మి, నీకు బంగారం కావాలంటే ఇస్తా, మళ్ళీ మళ్ళీ రాను, నువ్వు ఇప్పుడు అదృష్ట దేవత నిన్ను వరించింది, ఇన్నాళ్ళుగా నిన్ను కాచి కాపాడింది కనపడుతోంది కదా, మూడు వరాలు ఇస్తా, ఏమైనా మూడు అడుగు, మళ్ళీ రాను, ఒకసారే ఇస్తాను. అదృష్ట దేవత ఏం చెప్పిందంటే, నువ్వు కానీ ఈవిడ్ని ఐశ్వర్యలక్ష్మిని అడిగావా, ఇక నేను నీతోటి ఉండను, ఓ నువ్వు ఇప్పుడు ఎన్నాళ్ళు నువ్వు నన్ను విసుక్కో కసుక్కో తిట్టు నేను వస్తూనే ఉంటాను నీ దగ్గర, వెనకాలే ఉంటా, ఎప్పుడైతే నన్ను కాదని నువ్వు ఐశ్వర్యలక్ష్మి దగ్గరికి వెళ్ళావో ఇక నేను నీతో ఉండను, మీ అమ్మా నాన్నకి మాట ఇచ్చా నువ్వు చచ్చేదాకా చూస్తానని, నువ్వు నన్ను వదిలిపెట్టావా నేను నీ దగ్గరికి రాలేను, ఇక నువ్వు నన్ను పిలవలేవు నేను నీకు కనపడను, నేను వరించడానికి ఇంకోటి వెతుక్కుని పోతాను నా దారి నేనని అనేసరికి, పోతే పోవమ్మా నువ్వు ఉండి ఉదరించింది ఏమీ లేదు, నాకు బంగారం కావాలి నువ్వు ఇవ్వలేవు అని ఐశ్వర్యలక్ష్మిని అడిగాడు. ఏమమ్మా ఇస్తావంటే ఇస్తాను, ఏం కావాలంటే నేను చాలా అందంగా అయిపోవాలి, ఒకటి ఒకటి, రెండోది బోలెడంత బంగారం కావాలి, తర్వాత రాజు రాణి రాజుగారి అమ్మాయితోటి నాకు వివాహం నిశ్చయం కావాలి, ఓ మూడు అడిగాడు, ఇచ్చాను పోవాలి. వీడు తెల్లగా పొడుగ్గా చక్కగా అయిపోయాడు. అప్పటిదాకా వీడు పల్లెటూరు వాడు, సామాన్యంగా మామూలు బట్టలు కట్టుకుని ఎండనగా వాననగా పనిచేసేవాళ్ళు సామాన్ సాయిగా ఉంటారు, తెల్లగా మెరిసిపోవటం ఇళ్లలో కూర్చునే వాళ్ళకు కుదురుతుంది. ఒకవేళ తెల్లగా ఉన్న రైతులు ట్యాన్గా అవుతారు ఎండకి కదా, ఇతను అట్లా కాకుండా చక్కగా ధగధగా మెరిసిపోతూ బోల్డని బట్టలు ఒంటి నిండా బంగారం కిరీటాలు గిరీటాలు వచ్చేసినాయి, వీడి ఇల్లంతా కనకవర్షం కురిసిపోయింది అంతా బంగారమే. ఇక ఎప్పుడైతే వీడు సువర్ణ రంజనుడు అయిపోయాడో బంగారం వచ్చేసిందో ఊరు వాడా పొక్కిపోయిందంతా, ఈ నారాయణ దగ్గర బోల్డ్ బంగారం ఉందని రాజుగారు స్వయంగా వచ్చి చూశారు. అబ్బాయి చూస్తే ఇంత పొడుగున్నాడు, అమితాబ్ బచ్చన్ లాగా బ్రహ్మాండంగా ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ కాదులేండి అభిషేక్ బచ్చన్ లాగా ఉన్నాడు, బాగున్నాడు, బోల్డ్ అంత బంగారం ఉంది. ఉండేసరికల్లా సరే రాజుగారు, ఈవిడ సువర్ణ రంజనుడు వీడు అంటే బంగారాన్ని రంజింపచేసేవాడు, వీడికి మా పిల్లని ఇస్తానని పెళ్లి సంబంధాన్ని నిశ్చయం చేసుకున్నారు. ఓకే అయిందా, అక్కడి నుంచి పెళ్లి కుదిరిపోయింది. ఈ అబ్బాయి ఊరేగింపుగా వెళ్తున్నాడు, వెళ్తుంటే ఏమైంది, వీడు వెళ్తున్న దారిలో చెట్టు మీద ఒక చెట్టు అంటే తీగలు అవి ఉంటాయి కదా, అక్కడ రెండు కాకులు వాళ్ళని, ఆ కాకులు రెండు ఏం మాట్లాడుకున్నాయట, కొంతమందికి అర్థమవుతుంది కాకుల భాష, వీడికి వీడు ఇది కూలి వీడి నెత్తి మీద పడుతుంది, ఎవరైనా వీడికి చెప్తారో చెప్పారో, వీడి అదృష్ట దేవత ఎక్కడుందో కానీ గుమ్మం కూల్చి వస్తాడు వీడు అని చెప్పుకున్నాయి. ఓ కాకులు కావు 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 అంటే అంతకుముందు కాకి కావు అనగానే అదృష్ట దేవత మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారు, నీ పొలంలో పిందెలు వచ్చినాయి అని చెప్పేది,
పైకి చూశాడు వీడు. ఆవిడ చెప్పడానికి అదృష్ట దేవత ఏది, ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోయి పోయింది పాపం, అక్కడ లేదు ఆవిడ. ఇక ఏం చేశాడు, సరే ఏదో మాట్లాడుకుంటా, మనకెందుకు కాకి భాష ఇంకా మనకెందుకు, అదృష్ట దేవత పిచ్చిమాలోకం, ఎంతసేపు కాకులు కావు కావట్లాడినాయి, నీకు చుట్టాలు వస్తారు, కాకి కావుంది, నీ పొలంలో పంట పండింది ఇలాంటివి చెప్పేది, ఇప్పుడు ఎందుకు మనకి రాజుగారిని అయిపోతున్నాను నేను అనుకున్నాడు. వీడు ఇలా వెళ్తుంటే ఈ పెళ్లి కోసం పందిళ్ళు వేస్తారు కదా, ఒక పందిరి కూలి పడి వీడి కాస్త నెత్తి మీద పగిలిపోయి మరణించాడు. ఓహో, పెళ్ళి అయిపోయింది. వీడు ఏం కోరుకున్నాడు, రాజుగారి అమ్మాయితో పెళ్లి నిశ్చయం కావాలని కోరుకున్నాడు. అది జరిగింది, నిశ్చయం చేశారు కదా, పెళ్ళా కాలేదు, తల పగిలిపోయింది పాపం వాడికి. దాంతో రాజుగారు ఏం చేశాడు, ఇంత మటుకు వచ్చాక పెళ్లి లేకపోతే పిల్ల పరుగు పోతుందని ఆ రజతరంజనుడు ఉన్నాడు కదా, వెండి వాళ్ళ సామాన్లు ఉన్న వాళ్ళని పిలిచి పిల్లని చేసుకోండి రా నాయన అని వాడికి ఇచ్చి పెళ్లి చేసేశారు. ఆ పక్కనే నుంచున్న అదృష్ట దేవత పడుకో దండం పెట్టి వెళ్ళొస్తాను బాబు అని వెళ్ళిపోయింది. ఈవిడ ఏం చేసింది, అదృష్ట దేవత వీడి దగ్గర నుంచి వాడి దగ్గరికి వెళ్ళింది. వాడికి ఐశ్వర్యలక్ష్మి రాలా, అదృష్టమే వచ్చింది. లాస్ట్ మినిట్లో అయినా రాజకుమార్తె వీడిదయ్యే అదృష్టాన్ని ఆవిడ కలగజేసింది. నారాయణ గనక సంయమనంతో ఉండుంటే వాడి అదృష్టం కలిసి వచ్చేది. అదృష్టం కలిసి రావద్దు, నాకు బంగారమే కావాలని కోరుకున్నాడు వాడు. కాబట్టి అదృష్టం ఎంత చిన్నదైనా అది అవసరం. ఇప్పుడు మనం ఒక గట్టి పెద్ద దెబ్బ తగిలింది, ఎక్కడి నుంచో పడ్డాం పైనుంచి, పైనుంచి పడేశాడు బ్రహ్మదేవుడు అని తిట్టకూడదు. పైనుంచి పడితే కాలే విరిగింది, కళ్ళు గిళ్ళు పోయి నడి విరిగిపోకుండా ఒక కాలు విరిగింది అనుకో, ఓకే. చిన్నప్పుడు చెప్పేవాళ్ళు జయ ఒక సామెత, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఏడవకూడదు, అది కంట్లో గుచ్చుకోలేదు, దేవుడా నువ్వు ఎంత కరుణామయుడు రా, నా అదృష్టం అని అనుకోమనేవాళ్ళు. ఇప్పుడు మొహాన్ని దెబ్బ తగిలితే నయం, అదృష్టం, నెమరగంతకు తగిలితే పోయేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. మనకి తప్పిన దాని గురించి తెలుసుకో అనుకోవాలి, అంతే. మనకు దొరికిన దాన్ని మన అదృష్టంగా భావిస్తే ప్లస్లుగా మారుతాయి అవన్నీ, మైనస్ పాయింట్స్గా తీసుకోకూడదు. కాబట్టి ఈ కథని పిల్లలకి సరదాగా చెప్పచ్చు, పిల్ల కాదు ఇది, బహు పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన కథ విషయం. అవును, మనకి ఎంత ఉందని కాదు, మనం ఎంత లక్కీ అనేది ఇంపార్టెంట్. ఎంత అదృష్టం, ఎంత అదృష్టవంతులు, ఎంత అదృష్టవంతులం, మనం ఎంత హాయిగా ఉన్నాం, ఎంత సుఖంగా ఉన్నాం అనేదే ఇంపార్టెంట్. కానీ మన దగ్గర ఎంత ఉంది, మనకి ఏముంది కాదు, మనతోటేముంది, మనం ఎంత హాయిగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఈ కథని పిల్లలు పెద్దలు అందరికీ చెప్పచ్చు, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మంచి కథ, సందమామ కథ ఇది, 60s కథ ఉంటుంది బహుశా. ఓకే, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.